వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌరీనాథ్. మీరు చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఆ ప్రయత్నాలు విజయం పొందుతాయా పొందవా అన్న డౌట్ మీకు వెంటాడుతూనే ఉంటుంది. మనకి పరిస్థితి సరిగ్గా లేనప్పుడు విజయం చెందదు, మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. మరి ఇది కాదండి, మేము విజయం పొందాలి, మేము మంచి పనులు స్టార్ట్ చేస్తున్నాం అనుకున్నట్లయితే, మీరు చేసే ప్రతి పనికి విజయం రావాలి అనుకుంటే, మీ ఇంట్లో కనుక ఈ చెట్టు కనుక ఉన్నట్లయితే, ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఆ చెట్టు కనుక మీకు ఇంటి పరిధిలో, అంటే మీ ఇంటిళ్ళ పరిధిలో, లేదంటే ఒక కుండీలో కానీ ఏదైనా ఒక దాంట్లో, ఏదో ఒక దాంట్లో వేసి మీరు ఇంట్లో పెంచుకున్నట్లయితే, మీరు వ్యాపార సంబంధమైన ప్లేసుల్లో కానీ, లేదంటే ఎక్కడైతే మేము ఒక బ్రాంచ్ పెట్టామంటే ఆ బ్రాంచ్ దగ్గర కానీ, పూజ చేసేటప్పుడు కానీ ఆ మొక్కను దగ్గర పెట్టి మీరు పూజించినట్లయితే, మీరు ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నానికి తగిన ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆ మొక్క యొక్క గొప్పతనం అటువంటిది. ఇప్పుడు చెప్పబోయే మొక్క గోరింటాకు. మనం గోరింటాకు మొక్కని చాలా చోట్ల చూస్తూ ఉంటాం. గోరింటాకు మొక్క ఎక్కడైతే ఉందో అక్కడ సిరి సంపదలు అనేవి పెరుగుతూనే ఉంటాయి తప్ప తరగవు. అది మీరు వాస్తవంగా కూడా చూసినట్లయితే, గోరింటాకు మొక్క ఉన్నప్పుడు ఆ ఇంట సిరి సంపదలు అనేవి లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది. మరి దీన్ని బట్టి మనం బాగా గ్రహించవలసింది ఏంటంటే, ఏ మొక్కను మనం పెంచితే మన ఇంటికి మంచిది, ఏ మొక్కను పెంచితే మన ఇంటికి చెడ్డు అనేది గ్రహించుకుని మనం మొక్క వేసుకున్నట్లయితే అది మన కుటుంబానికి కూడా చాలా మంచిని చేకూరుస్తుంది. ఎందుకంటే గోరింటాకు మొక్కని లక్ష్మీదేవితో కొలుస్తారు. ఎందుకంటే గోరింటాకులో తెలియని రూపు కనిపిస్తుంది. అంటే పైకి మనకి గోరింటాకు పచ్చగా ఉన్నా దాని యొక్క గొప్పతనం బయట పెట్టేది అది. గోరింటాకు మనం మెత్తగా చేసుకుని మన చేతికి పెట్టినట్లయితే ఎర్రగా పండుతుంది. అంటే ఎరుపు అనేది లక్ష్మీదేవితో మనం కొలుస్తాం కాబట్టి ఆ ఎరుపు లక్ష్మీ కళ మన చేతికి ఉట్టిపడుతుంది. దాన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, గోరింటాకు మొక్క ఉన్న చోట సిరి సంపదలు తాండవిస్తాయి, అప్పులు బారద నుండి మనం బయటపడతాం, ఇంటిళ్ళ పాది సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మీరు తప్పనిసరిగా ఒకవేళ ఇంట్లో లేదనుకుంటే, మాకు ఇంటి స్థలం లేదండి పాతుకోవడానికి కూడా స్థలం లేదనుకుంటే, ఏదైనా చిన్న కుండీలో కనుక మీరు ఈ గోరింటాకు మొక్కను వేసుకున్నట్లయితే మీ ఇంటిళ్ళ పాది చాలా సుఖంగా ఉండటం, సంతోషంగా గడపడం జరుగుతుంది. తప్పనిసరిగా చేయండి, మీకు కూడా మంచి జరుగుతుంది. మరి ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మరిన్ని విషయాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాలంటే ఒక షేర్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.